నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తిరుపతి జిల్లా వెంగళగిరి పట్టణంలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరగ మురళీధర్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారద, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియతో పాటు పట్టణం ముఖ్య వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. You know.
చేసిన అక్రమాలు అరాచకాలు నేను వచ్చినప్పటికి ఈ రెండేళ్లుగా చూస్తున్నా. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల ఆనంద్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినా ఈ విధంగా చేస్తున్నాడు. అర్థం కాల నమ్మల, కానీ సాక్ష్యాలు చూసిన తర్వాత నమ్మని చూస్తుంది. నేను అందుకే ఒక రెండు పత్రికా సమావేశాలు చేసినా క్రిమినల్ కేసులు పెట్టి, ఎందుకంటే సొంత పిఏనే ఆయన పేరు అందరికీ తెలుసు, ఆయన కొడుకు పేరు మీద చేస్తున్న తప్పులు క్రిమినల్ కేసు పెట్టి అవసరమైతే జైల్లో కూడా వేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట అయితే నిలబడుతున్నా, నేను ఇప్పుడే చెప్పినా, నేను ఒకసారి మాట ఇచ్చానంటే దాని మీద నిలబడతాను. ఒకరిని శిక్షించడానికే కాదు, ఇక్కడికి మనం ప్రజలు మనకు మద్దతు ఇచ్చి ఒక సీట్లో కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి. మా నాన్నగారు అమ్మాయి నేర్పించింది నాకు ఇదే, నలుగురికి మంచి చేయడం, నలుగురికి అందుబాటులో ఉండడం. మనకిచ్చిన ఆ పదవి కానీ ఆ పదవి వల్ల వచ్చిన పవర్ కానీ పది మందికి ఉపయోగపడేలా చేయాలి. ఇదివరకే చెప్పారు నా గురించి తెలిసిన మిత్రుడు, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే పార్టీలో ఎప్పుడో వచ్చింది తెలుసు, ఏదైనా అయినచ్చు, అప్పుడు ఎందుకు రాలేదనేది కాదు, కానీ అవసరమైనప్పుడు అది మా తల్లిదండ్రులకు అవసరమైనా లేదా నా కుటుంబంగా భావించే వెంకటగిరి ప్రజలకు అవసరమైనా నేను ఎప్పుడు ఉంటానని నా మనసులో ఉంది. కాబట్టి ఆ అవసరం ఇప్పుడు వచ్చిందని నేను అనుకోని సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం చూసుకొని నువ్వు వెళ్ళి నీ ప్రజలకి నీ కుటుంబానికి అండగా ఉండు అని చెప్పి పంపించడం జరిగింది. మా కుటుంబాన్ని మీరు ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ నివాసులే, మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటూ మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటానని నాకు నమ్మకం ఉంది. ఆ అవకాశం మీరు కల్పిస్తారని కూడా నేను నమ్ముతున్నాను.